చదవండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఆగండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. వాళ్ళు కట్టారా, కడదామని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నారు, కట్టలేదు. వాళ్ళు మాట్లాడుకుంటే ఇక్కడ దేవుడు ఏమనుకుంటున్నాడు? వాళ్ళు ఏం చేశారంట? కట్టేసినట్టు. అలాగే నీ హృదయంలో ఏదైతే నమ్మి అనుకుంటావో అది జరిగిపోయినట్టే. యు గెటింగ్ మీ నౌ? సో యువర్ హార్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పక్కన చెప్పండి, నీ హృదయం చాలా శక్తివంతమైందని చెప్పండి. ఈరోజు ఎవరైతే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని హృదయంతో అనుకుంటున్నారో, ఈ జన్మలో నీకు లేమి కలగదు. హల్లెలూయా. ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత అనుకుంటున్నావో, ఎంత భయంకరమైన రోగం ఉన్నా అది బయటికి రావాల్సిందే. హల్లెలూయా. కీప్ ఆన్. హాస్పిటల్లో ఉన్నావా? ఐసీసీలో ఆక్సిజన్ పెడుతున్నారా? హార్ట్ మెషిన్ పెడుతున్నా, చచ్చిపోతామని నువ్వు చెప్పు. ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత. ఏం మాట్లాడుతున్నావా? నీకు హార్ట్ బాగలేదు, ఇంకా మౌనంగుండు. ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత, అని గట్టిగా అంతే. అరుపు వస్తావా? ఆయన మూడోసారి అరు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, నెవర్ స్టాప్ కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుడి వాక్యం. నీకు ఎన్నిసార్లు తెలిసినప్పటికీ కూడా అది తెలిసిందే అయితే అది 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 చాలా చులకన వాక్యమా? నో. ఈవెన్ దో యు నో ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఒక ఇట్స్ వెరీ పవర్ఫుల్. ద సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ బ్లెస్ యూ. చూద్దాం. యెహోవా నరుల కుమారుల కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అంటే హృదయములో నీవు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఈ దేవుడు ఇంకా నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నావో, ఎహెచ్కేలు ఎముకలను వచ్చేసినట్టు అలా వచ్చేస్తుంది నీ శరీరం అంతా. హల్లెలూయ. ఈ దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? ఆశీర్వదిస్తాడని ధ్యానించి తప్పకుండా ఆశీర్దిస్తాడని మీ ఆయనతో ఒక మాట అన్నావు అనుకో, ఏమండి మీరేం కంగారు పట్టుకండి, మన దేవుడు అప్పుల నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు అనండి. మీ ఆయన గుండెకి ఇంత ధైర్యం వస్తుంది. హల్లెలూయ. నీకు చెప్పడు, ఎందుకంటే రోషం కొంచెం ఇగో అవునా, కానీ ధైర్యం వస్తుంది. ఆ తర్వాత 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 అద్భుతాలు చూసి కుటుంబం అంతా బ్లెస్ అయిపోతుంది. హల్లెలూయ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. మెడిటేషన్ ఆఫ్ ద హార్ట్. అవునా, చదవమ్మా. ఇప్పుడు అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. వారు ఈ పని ఎలా ఆరంభించారు? నోటితో మాట్లాడారు. బై బిలీవింగ్ అండ్ స్పీకింగ్ దే బిగాన్ ద జర్నీ. ఎప్పుడైతే హృదయంలో దేన్నన్నా నమ్మి మాట్లాడతావో నీ పని మొదలైనట్టే. ఎవరైతే ఈరోజు యెహోవా నాకు లేమి కలగదని మాట్లాడారో, ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదాలు మొదలు. వా పక్కన చెప్పు, ఈరోజు నుంచి నీ ఆశీర్వాదాలు మొదలనండి. ఈ రోజు నుంచి నీ స్వస్థత మొదలు. చాలామంది అంటారు నేను వచ్చాను 6 నెలల్లో స్వస్థపడ్డాను, కొంతమంది 3 వారాలు, కొంతమంది 5 సంవత్సరాలు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో నువ్వు స్వస్థపడ్డావు. 5, 6, 10 సంవత్సరాలు పట్టిందేమో, కానీ ఇక్కడికి వచ్చిన రోజే నీ స్వస్థత ప్రారంభమైంది. చనిపోయావా? చనిపోలేదు. యు డిడ్ డై. ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి మాట్లాడతావో ఈ రోజు నుంచి నీ స్వస్థత, నీ ఆశీర్వాదాలు ప్రారంభము. హల్లెలూయ. దే ఆర్ బిగిన్ టుడే. నీకు 20 ఏళ్ళ నుంచి వచ్చినని తెలుసా? ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఆశీర్వాదము. హల్లెలూయ. కమ్ ఆన్ రీ. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. చూడండి చూడండి చూడండి, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి ఒక మాట మాట్లాడావో, దేవుడికి కూడా తెలుసు, వారు ఇక మీదట చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని దేవుడే చెప్తున్నాడు. ఎందుకని? నిన్ను చేసింది దేవుడే గనక, ఈ హృదయం దేవుడిదే గనక, ఆ మాట దేవుడిదే గనక. హల్లెలూయ. When you use the heart and the mouth of God, it is powerful enough to fulfill. ఎప్పుడైతే దేవుడిచ్చిన హృదయాన్ని, దేవుడిచ్చిన నోరుని ఆయన వాక్యముతో పాటు వాడతావో, నీ పనిని భూమి మీద ఎవరు ఆపలేరు. హల్లెలూయ. That's the power of the word of God. అది అందుకే చెప్తున్నాడు దేవుడు. 7వ వచనం కూడా చదువు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. దేవుడు ఎంత స్మార్ట్! వీడు నమ్మేశాడు, వీడు అనేశాడు, కాబట్టి అది జరిగిపోతుంది. మనం ఏం చేయాలా? అమ్మో, ఎందుకంటే వీడు నా స్వరూపము. అవునా? నేను వాడిని ఆపలేను, అవును, నన్ను నేను ఆపుకోలేను, కాబట్టి ఏం చేయాలా? కాబట్టి దూతగడకు తక్కువగా చేశాను, కాబట్టి నేనేం చేస్తాను?
వాడి భాషలు మా ఈడి భాష ఆడికి ఆడి భాష ఈడికి అర్థం కావట్లే. అంటే చూడండి, దేవుడు కూడా ఈ విషయము నీలో ఉందని ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. అది ఆయన వాక్యంలో పెట్టాడు. దాని సారంగా చేస్తే దేవునికి తెలుసు నీ సామర్థ్యం ఏంటో. అందుకే ఈరోజు అపాది గచ్చ 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 ఉణుకుపోతూ ఉంటాడు. కమాన్ రీడ్, ఇప్పుడు చదవండి, మొదటి 6 వచనాలు చదవమ్మా. ఇప్పుడు భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పును ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రెండని మాట్లాడుకొనగా, చదవమ్మా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. వావ్, యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ బంధువులందరూ ఆశ్చర్యపోతారు, మీ ఇంటి పొరుగు వారు అందరూ కూడా. ఎంతమందికి ఇల్లు లేదో వాళ్ళ పక్కనతో చెప్పండి, నేను ఇల్లు కట్టుకోబోతున్నాను అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, అప్పుల వాళ్ళంతా చెప్పండి, నేను స్థలం కొనుక్కోబోతున్నాను అని చెప్పండి. ఏమండి, ఒక ఆమె ఒక మాట వచ్చింది, ముగ్గురు పిల్లలకి జ్వరం అని చెప్పిందా లేదా సాక్ష్యం ఇక్కడ? ముగ్గురు పిల్లలకి జ్వరం అంట. ఆమె చెప్పింది, ఇంటిది కట్టుకోవడానికి తినడానికే డబ్బులు లేవు, నేను ఒక మాట విడుదల చేశానంట, దేవుడు ఒక అద్భుతము చేస్తాడు ఈ శోధనలోంచి అని. ఆమెకి వారములోగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వచ్చాయి, ఇల్లు కొనేసుకుందంట. షీ బాట్ ఎ హౌస్. అద్భుతము అనండి. యస్, వెన్ యూ బిలీవ్. అవునా, నా మెసేజ్ ఇవ్వడమే కాదు, నన్ను నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు నన్ను? షుడ్ బిలీవ్ గాడ్ అండ్ హిస్ సర్వెంట్స్. ఎప్పుడైతే ఆయన సేవకుల మాట కూడా వింటావో అద్భుతము చూస్తావు. యూ సీ ఎ మిరాకిల్. అవునా, అందరూ ఎంతమందికి ఇల్లు లేవో చెప్పండి. దేవుడు నాకు సొంత ఇల్లు ఇస్తున్నాడు అని చెప్పండి పక్కన వాళ్ళతో. ఇప్పుడు పక్కన వాళ్ళు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పండి, దేవుడికి సొంత ఇల్లు ఇవ్వబోతున్నాడు అని. ఏంటి మా నానేమో పొద్దున్న లేచి తాగుడు, ఇప్పుడు మాకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు? ఈ వాక్యములోంచి వస్తుంది, నీ విశ్వాసములోంచి వస్తుంది. హల్లెలూయ. యూనో, గాడ్ ఈజ్ బౌండ్ టు ఫుల్ఫిల్ వాట్ హీ హాస్ గివెన్ యూ. దేవుడు తన వాక్యములు ఏదన్నా చెప్తే అది నీ జీవితంలో నెరవేరాల్సిందే. నువ్వు దాని ప్రకారం చేస్తే దేవుడు దాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలా. గాడ్ ఈజ్ బౌండ్ టు ఫుల్ఫిల్ వాట్ హీ స్పోక్. హీ కెనాట్ రెసిస్ట్ వాట్ హీ హాజ్ ఆల్రెడీ బ్లెస్డ్. చదవమ్మ, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. వావ్, దేవుడు ఎప్పుడు కూడా మంచి తలంపులు కలిగి ఉంటాడు మన పట్ల, అవునా కదా? యస్, గాడ్ హ్యాస్ గుడ్ ప్లాన్స్, స్వీట్ ప్లాన్స్, గ్రేట్ ప్లాన్స్. ఇది ధర్మశాస్త్ర యుగమా కృపాయుగమా? దిస్ ఇస్ ఎ గ్రేస్ పీరియడ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్. నెగిటివ్గా మాట్లాడకూడదు. జరుగుతుందంటే అది ఇస్తాడో ఎవడో పర్మిషను. ఈ కోర్టులో జడ్జిమెంట్ వస్తుందంటే ఈ కోర్టులో జడ్జిమెంట్ వస్తే మనం మూసుకోవాల్సిందే. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. తగ్గుదా ఈ రోగం? ఇది తగ్గదు కదా ఈ రోగము? ఇది జరగదు కదా? అన్ని డబ్బులు మనకు ఎందుకు? నో. దాని బదులు నోరు మూసి కూర్చుంటే చాలా మంచిది. యూనో, నెగిటివ్ టాక్. అందుకే అనాలి, వాక్యం వినాలి. డోంట్ సే. అప్పుడప్పుడు మనము ఇతరులని పెంప్రెస్ చేయడానికి, మా దగ్గర డబ్బులు లేవండి. ఏంటంట, నీకు డబ్బులు కావాలి, అందుకని ముందు ఏం చెప్తే వాళ్ళకి నా దగ్గర డబ్బులు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇలా అడగద్దు. నెవర్ ఆస్క్ లైక్ దట్. వెన్ యు సే లైక్ దట్, మైండ్ యువర్ హార్ట్. పక్కన చెప్పండి, నీ హృదయాన్ని గమనించు అని చెప్పండి. మైండ్ యువర్ హార్ట్, టాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యూనో, చెప్పండి, రోగం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. కానీ హృదయం, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ ఉంది, జనాలు సరిపోతామని చెప్తారు, మీ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను దేవుడు ప్రార్థిస్తాను, మా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఎస్, ఆపరేషన్ చేయండి, నా దేవుడు తను చేయాల్సిందే చేస్తాడు. అవునా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దగ్గరికి చాలా కేసులు వచ్చాయి. ఒక ఆమె ఒకసారి స్కూటీ మించి కాదు, ఏదో కైనెటిక్ హోండా మించి పడిపోతే బస్సు గుద్దేసిందంట ఆమెను. రెండు కాళ్ళు ఇరిగిపోయాయి ఇక్కడ, ఈ మోకాళ్ళ కింద ఇక్కడ ఇరిగిపోయాయి.
బ్రేక్ అయిపోయాయి. బ్రేక్ అయిపోతే ఆపరేషన్ చేయించకుండా ఏం చేసింది, ఎక్స్రే పట్టుకొని. అప్పుడు నేను గురువారము నేను క్రిస్టల్లో హీలింగ్ ప్రేయర్ చేసాను, ఎవరికన్నా తెలుసా? యా, అక్కడికి వచ్చేసింది అంబులెన్స్లో, వాళ్ళ అమ్మ నేసుకొని వచ్చేసి ఏమంటుంది, ప్రేయర్ చేయమంటుంది. అయిపోయేదాకా ఉంది, పదిన్నర దాకా ఉంది అందరు ప్రేయర్ చేయ. అప్పుడు పదిన్నరకు వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ చేయాలి. ఏంటి అంటే కాళ్ళు ఇరిగిపోయాయి, రెండు కాళ్ళు ఎముకలు ఇరిగిపోయాయంట. మరి హాస్పిటల్కి వెళ్తే మరి ఆపరేషన్ చేసి రెండు సెట్ చేసి కట్లు కడతారు కదా అంటే, లేదండి ప్రేయర్ చేయండి. ఇదేమైనా విశ్వాసం అండి? అప్పుడు అసలు ఆత్మలో ఉన్నాను, ప్రేయర్ చేశాను, రెండు వారాల తర్వాత వచ్చేసింది. ఆపరేషన్ లేకుండా రెండు అతుక్కుపోయాయి అంట, రెండు. షీ బిలీవ్డ్ ఇన్ హర్ హార్ట్. నాకంటే గొప్ప విశ్వాసం ఆమె పొందుకొని నాకు లేని విశ్వాసం తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. చాలా అద్భుతాలు ఇలాగే జరుగుతాయి. వాళ్ళ విశ్వాసం పెరిగి ఈ వాక్యం విని ధ్యానించి నాకు లేని విశ్వాసంతో అద్భుతాలు చూస్తాను. దే విల్ సీ సమ్ మిరకల్స్ లైక్ దట్. వాట్ ఎ గాడ్ వి సర్వ్. అందరూ చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎస్. అప్పుడు ఈ ఇది మాటలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలంటే గిల్టీ ఫీల్ అవుతావు. వెన్ యు నో దిస్ యూ విల్ ఫీల్ గిల్టీ. ఆయన దెబ్బల వలన నాకు స్వస్థత అనండి. నిశ్చయముగా ఆయన నా రోగాన్ని భరించాడు, నిశ్చయముగా నా బలహీనతలు భరించాడు, నిశ్చయముగా నా వ్యసనములను భరించాడు. ఎస్. ఇది అలా అనుకుంటాడు. కీప్ డూయింగ్ దాట్, కీప్ మెడిటేటింగ్ ఆన్ దాట్, ద డే విల్ కమ్. ఓకే, అయిపోయిందమ్మా, చదువు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వావ్. ఎప్పుడైతే హృదయంలో ఏదైనా ధ్యానించి అనుకున్నారో దానికి ఏది ఆటంకం ఉండదంట. ఎప్పుడైతే ఇంట్లో ఒక్కడో కూర్చొని ఏదైనా అనుకున్నావో అది జరిగి తీరుతుందంట. ఎందుకంటే నీవు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు? పక్కనతో చెప్పండి, నీవు తక్కువ వాడువు కాదు, దేవుని స్వరూపంలో చేయబడ్డావు అని చెప్పండి. ద డెవిల్ వాంట్ టు మేక్ అస్ ఇన్ఫీరియర్. సైతానుడి యొక్క పని ఏంటో తెలుసా? నీవు ఎంత గొప్ప దేవుడు చేసినటువంటి మనిషివి కావు, నీవు ఒక పాపివి, మట్టివి అని చెప్తాడు. దట్స్ వాట్ ద డెవిల్ సేస్ టు పీపుల్. తగ్గించుకోవాలి, కరెక్టే, అవునా? కానీ ఎవరైతే దేవుని అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకు అధికారమో. అందరూ చెప్పండి, నేను దేవుని కుమారుణ్ణి, ఆయన రక్తముతో కొనబడినటువంటి కుమారుణ్ణి. దేవుడు చాలా వెలతో నన్ను కొన్నాడు, నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, తన కుమారుడు ప్రాణం ఇచ్చినంత లోతుగా నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నాకు లేమి కలగదు, అందుకే నా అప్పులు తీరిపోతాయి, అందుకే నా కష్టాలు తీరిపోతాయి, అందుకే నా రోగాలన్నీ పోతాయి, అందుకే నా బాధలన్నీ పోతాయి. హల్లెలూయా. చూసారా హృదయంలో విశ్వాసం వస్తుందా లేదా? యు ఆర్ గెటింగ్ ఫెయిత్ వెన్ యూ టాక్ ఇట్, యు గెట్ ఫెయిత్ వెన్ యూ స్పీక్ దోస్ థింగ్స్. ఈ రోజు నుంచి అందరూ కొత్త జన్మ జన్మిస్తారు, ఆశీర్వాదాల జన్మ. హల్లెలూయా. ఓకే, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన యెహోవా. ఆగండి, ముందు దాన్ని పాటించే ముందు ఏం చేయాలా? వినాలా. అందరూ వినుట అనండి. ఎస్. యు నో ద బెస్ట్ డూయర్స్ ఆర్ ద బెస్ట్ హీరర్స్. బాగా ఆ వాక్యాన్ని జీవితంలో నెరవేర్చుకునేవారు ఎవరంట? వినువారు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేర్చుకుంటారు వారు. రీడ్, చదువు. ఆయన మాట నీవును నీ సంతతి వారును వినినేడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరుగు రప్పించును. ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఆశీర్వాదాలు శాపాలు కూడా వచ్చేసినా మళ్ళా మీ నా దగ్గరికి రండి అంటున్నాడు. చదువమ్మా. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును.
మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయండి. దేనికి సున్నతి చేస్తాడంట? హృదయానికి. అంటే దేవుడిని దేంతో తెలుసుకోవాలా? హృదయంతో. వాక్యాన్ని దేంతో తెలుసుకోవాలా? హృదయంతో. సో సున్నతి దేనికి కావాలా? ముందు బాప్తిజం దేనికి కావాలా? యు నీడ్ టు చేంజ్, యూనో, ఏదైనా ఇందులో రావాలా? ముందు హృదయంలోంచి రావాలి. అందుకే దేవుడు ఏమంటాడు ఇక్కడ, దేనికి సున్నతి చేస్తాడంట? హృదయానికి సున్నతి చేస్తాడంట. ఈరోజు ఈ వాక్యం వెంటనే వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని హృదయముతో ధ్యానించినట్లు సున్నతి జరుగుతుంది అందరికీ. రైట్, ప్రార్థించుకుందాం. లెట్ అస్ ప్రే నౌ. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్? ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు జేబు మీద చేయబెట్టుకోండి, పర్సల్ మీద, యూనో, లేకపోతే ఇలా పెట్టుకోండి లేడీస్ అయితే, పుట్ ఇన్ యువర్ హ్యాండ్, ఎందుకు మీ చేతిలో డబ్బులు ఉండాలని. ఓకే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మీకు కుడిహస్తం పెట్టుకోండి, ఎక్కడైతే రోగం ఉందో పక్కన చెప్పండి, నమ్ముట నీ వశం అయితే అని చెప్పండి. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, గాడ్ క్యాన్ డూ బిగ్ మిరాకల్స్, గాడ్ క్యాన్ డూ బిగ్ మిరాకల్స్. ఇప్పుడు దాకా ఎవరైతే దేవుడు తగ్గిస్తాడు తగ్గించడు అన్నారో వాళ్ళకి 100% విశ్వాసం వస్తుంది, దేవుడు తగ్గించి తీరుతాడు అని. హల్లెలూయ. మళ్ళీ చెప్పండి, నిశ్చయముగా ఆయన ఆ రోగములను భరించాడు. అంటే అవయవము లేకపోయినా కొత్త అవయవం దేవుడు ఇచ్చేయగలడు. వావ్. నీ గిన్నె నిండి పొర్లి పట్నం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయ. పక్కనతో చెప్పు, నీ గిన్నె నిండి పొర్లి పట్నం ఆశీర్వదించబడుతుంది అండి. నీ ఆరోగ్యము నిండి పొర్లి, నీ ఐశ్వర్యము, నీ పరిశుద్ధత నిండి పొర్లి పట్నం ఆశీర్వదించబడుతుంది. నీవు బ్లెస్ అయ్యి నీ బ్లెస్సింగ్ నుంచి ఇతరులు బ్లెస్ అవుతారు. ఓకే, పుట్ యువర్ హ్యాండ్ దట్ నజరేయ యేసయ్యా, మందరిని ఆశీర్వదించబోతున్నావు. యూఆర్ గోయింగ్ టు హీల్ ద పీపుల్. అయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు, నీవు సమస్తము చేయగలవు. ఎందుకంటే నీవు మట్టితో ఆదాముని చేశావు, అదే పక్కటముకుని తీసుకొని అవ్వని చేశావు. నీవు స్వస్థపరచువాడివే కాదు, సృష్టికర్తవి కూడా. లేని వాటిని సృష్టించగల దేవుడవు. అవును, ఈరోజు ఎవరెవరైతే నేను ఇంకా జీవితంలో బ్లెస్ అవ్వలేను, నేను ఐశ్వర్యవంతుని అవ్వలేను అనుకుంటారో వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరినైతే నా ఎయిడ్స్ పోదు, నా క్యాన్సర్ పోదు, నా బీపీ షుగర్ పోదు, నా నొప్పులు పోవు, నేను బరువు తగ్గిననుకుంటున్నారో వాళ్లకు కావాల్సిన దానికంటే గొప్ప అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీవు కాపరివి. ఎవరి జీవితం అయితే విరిగిపోయిందో నలిగిపోయిందో దాన్ని మళ్ళా చిగురించండి. ఎస్, యు ఆర్ నాట్ ఓన్లీ ఏ హీలర్ బట్ యు ఆర్ ఏ క్రియేటర్, మై గాడ్. ఎస్, గెడ్లు కరిగిపోతున్నాయి ఈరోజు. ఐ కుడ్ సీ లంప్స్ డిజపియరింగ్, లంప్స్ డిజపియరింగ్, గెడ్లు కరిగిపోతున్నాయి చాలా మందిలో, లంప్స్ డిజపియరింగ్, రక్తం మారిపోతుంది, ద బ్లడ్ ఇస్ చేంజింగ్, ఐ కుడ్ సీ ద బ్లడ్ చేంజింగ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్ రైట్ నౌ, హీల్ యువర్ పీపుల్ రైట్ నౌ, డెలివర్ యువర్ పీపుల్ రైట్ నౌ. ఇప్పుడే వారి రక్తమును మార్చండి, వారి ఆర్థిక పరిస్థితిని మార్చండి. లార్డ్ చేంజ్ దేర్ లైఫ్స్, చేంజ్ దేర్ బాడీస్, లార్డ్ చేంజ్ దేర్ బాడీస్. అవును, అవునయ్యా, నీవు సమస్తమును మార్చగలవు. నీటిని ద్రాక్షారసముగా మార్చావు, కర్రని సర్పముగా మార్చావు. అవును, మా రోగ శరీరములను, మా బలహీన శరీరములను బలమైన శరీరములుగా మార్చగలవు. టీబీ, టీబీ, నో పర్సన్ విల్ డై విత్ టీబీ. టీబీ ఇస్ బీయింగ్ ఎరాడికేటెడ్ బై ప్రేయర్ ఇన్ నౌ. ఎవ్రీ ట్యూబర్క్యులోసిస్, ట్యూబర్క్యులోసిస్, కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ, కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ. లార్డ్, హీల్ దోస్ టీబీ పేషెంట్స్. ట్యూబర్క్యులోసిస్, కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈ రోజు నుంచి నీవు చాలా బరువు పెరుగుతావు. లార్డ్ జీసస్, హీల్ దెమ్. నజరేయుడైన యేసు నామమున పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాను. అయ్యా, అనేకులకు అప్పులు తీరి వారిలో కష్టాలు పోయి నా గిన్నె నుండి పొరుగుచుందని సాక్ష్యము చెప్పినట్లు వారిని ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ దెమ్, ఫిల్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఎనాయింట్ దెమ్ లార్డ్ జీసస్. అవును, ఈ రోజు ఇప్పుడు దాకా నీవు గడ్డి వల్లే చేసావు, కానీ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎక్కడ ప్రాంతంలో బోధిస్తే అక్కడ గడ్డి వల్లే చేసావు. అవును, నన్ను నింపి నా గిన్నె నిండి సంఘములో పొరలేటట్టు చేశావు, ఇప్పుడు సంఘాన్ని నింపి పట్నములో పొరలేటట్టు చేయబోతున్నావు. అయ్యా, నీకు వందనాలు. లార్డ్ జీసస్, యు ఆర్ గోయింగ్ టు ఫిల్ ద చర్చ్ అండ్ ఫిల్ ద సిటీ విత్ దిస్. ఎవరెవరైతే బలహీనతలో ఉన్నారు, విరిగిపోయి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, లార్డ్ ఫిల్ దెమ్ టుడే, ఫిల్ దెమ్. ఈరోజు వారి జీవితాలను నింపండి. ఎస్, థైరాయిడ్ ఈస్ బీయింగ్ డిసపియర్డ్. ఎస్, బ్లడ్ షుగర్ ఈస్ డిసపియరింగ్, బ్లడ్ ప్రెషర్ ఈస్ డిసపియరింగ్. లార్డ్ జీసస్, హీల్ దెమ్, డెలివర్ దెమ్. ఇప్పుడే చాలా మంది లక్షలు లక్షలు చూడబోతున్నారు ఇక్కడ. మెనీ పీపుల్ ఆర్ సీయింగ్ ల్యాక్స్, ల్యాక్స్. చాలా మంది బలహీనతలు జయించలేకపోతున్నారు, మీ బలహీనతలు జయించి పరిశుద్ధంగా జీవించబోతున్నారు అనేకులు. యస్ లార్డ్, మెనీ పీపుల్ కాంకరింగ్ డిసీజెస్. లార్డ్ జీసస్, బ్లెస్ దెమ్, హీల్ దెమ్. అందరి శరీరంలో చాలా మార్పు చూస్తారు, ఆర్థిక పరిస్థితులు చాలా మార్పు చూస్తారు. నజరేయుడైన యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.